यहाँ यहाँ आई आई यहाँ 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 పెట్టించేశారు. మరి ఇక వి కమింగ్ టు ది ఎండ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. మరి మన ప్రోగ్రామ్ ని ఒక అద్భుతమైన అద్భుతమైన పాటతో మనం ఎండ్ చేద్దాము. మీరందరూ సో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, ఒక్కోసారి రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అన్నారు. సో మరి ఇప్పుడు ఆ పక్కాగా పాడే పాట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఈ అబ్బాయి గొంతు బాగుందండి, నా మీద ఈ అబ్బాయి గొంతు చాలా బాగుంటుందండి అని చెప్పి ఉంచిన ఎవరిది, ఎవరి వాయిస్ ఉంచారంటే మా ధనుంజయ్తో పాడించారు బజే బాజే ఆ డోలు బాజే అని. మరి పవన్ కళ్యాణ్కి నచ్చిన గొంతు ఇప్పుడు మీ అందరి ముందు అదే పాట పాడితే ఎలా అనిపిస్తుంది? అలా అనిపిస్తుంది. ఈ పాటకి మీరు అందరూ చప్పట్లు కొడితే సరిపోదు, మాతో పాటు మీరు అందరూ డాన్స్ చేయాలి. చేస్తారా మరి? సూపర్. చెక్ చెక్. చెక్ చెక్. ధనుంజయ, ఈ పాట నువ్వే పాడావా? అంటే ఎలా వచ్చింది నీకు ఈ అవకాశం? అనూప్ గారికి చాలా ట్రాక్స్ పాడతాను సార్ నేను. ఓ, అనూప్ దగ్గర నువ్వు పాడేవాడు ట్రాక్స్? చాలా పాడతాను. ఓకే ఓకే. ఈ పాట నేను పాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కొరియోగ్రఫీ చేసినప్పుడు డాన్స్ మొత్తం అంతా చేశారు. ఆయన విన్నారా? ఆయన విన్నారు. ఓకే చేశారా? చేసిన తర్వాత నా పాట నా వాయిస్ ఉంచమని చెప్పారు. వెరీ గుడ్ ధనుంజయ. ఈ పాటతో చాలా పాపులర్, చాలా వృద్ధిలోకి వచ్చినటువంటి పాట, తనకి తనకు చాలా లైఫ్ ఇచ్చినటువంటి పాట. ఇప్పుడు ధనుంజయ్ నా పాట పాడ పాడవలసి కూర్చున్నా. చప్పట్లు ఎక్కడ? వచ్చి నువ్వు మాతో సిద్ధయ్యాలా, మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ, మంచి చెయ్యాలో చాలా చాలా.
ఎవడో ఏలా ఇది నీ నేల, నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరే యదా. బజే బాజే ఆ డోలు, బజే బాజే ఆ డోలు బజే రే. వచ్చిను మాతో సిద్ధయ్యాలకే లొంగేటోడు బాధేం తీరుస్తాడు, ఆవుల్ని తోలేటోడు నిన్నేం పాలిస్తాడు, నల్లని రంగున్నోడు అల్లరి పేరున్నోడు, మీ పిచ్చి ఎన్నాళ్ళు అన్నాళ్ళు అన్నేళ్ళు మీలోనే ఒకడై ఉంటాడు. బజే బాజే ఆ డోలు, బజే బాజే ఆ డోలు బజే. ఇంత బ్యూటిఫుల్ మ్యూజికల్ సపోర్ట్ అందించిన మా సాయి అండ్ టీమ్ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. మీరు స్పెషల్లీ వాళ్ళని విజయనగరం నుంచి తీసుకొచ్చారండి, నర్సరావుపేట వారికి మంచి మ్యూజిక్ అందించాలని. ఒక్కసారి మా ఆర్కెస్ట్రా టీం వారందరికీ కూడా గట్టిగా చప్పట్లు. అండ్ తప్పకుండా వాళ్ళని కనుక మీకు పరిచయం చేయకపోతే నిజంగా మేము చాలా తప్పు చేసిన వాళ్ళం అవుతాం. అండ్ ఫస్ట్ కీబోర్డ్స్ వీ హ్యావ్ సాయి ఫ్రమ్ విజయనగరం, ఒక్కసారి ఉన్నవాళ్ళు ప్లీజ్. అండ్ అలాగే తర్వాత సెకండ్ కీబోర్డ్ మీద రాంబాబు గారు, రామారావు గారు, రామారావు గారు, అయ్యో రామారావు గారు, సూపర్. ఇంకెంత చప్పట్లు కొట్టాలి మీరు? ఈ అబ్బాయి అయితే మీ నర్సరావుపేట కుర్రాడే, కిరణ్ గారు. ఇంకెంత చప్పట్లు కొట్టాలి? అండ్ అలాగే శ్రీనివాస్ గారు ఆన్ గిటార్, అండ్ ఆన్ ఆక్టోపాత్స్ వీ హ్యావ్ ప్రసాద్ గారు.
నాని గారు అండ్ రాక్ స్టార్ పవన్, రాక్ స్టార్ పవన్ అన్నమాట. మన పవన్ కళ్యాణ్ లాగా ఎప్పుడొకప్పుడు సినిమాల్లో కనిపించేస్తారు. అండ్ అలాగే సీనియర్ మోస్ట్ ప్లేయర్ బండారు రమణమూర్తి గారు, చక్రపాణి గారు, గణేష్ గారు. అండ్ ఇవన్నీ కూడా మీకు చక్కగా వినిపించాయి అంటే అద్భుతమైన సౌండ్ సిస్టమ్ ని మనకు అందించారు. మరి మన గవర్నమెంట్ వారే చూసుకున్నారండి సౌండ్ సిస్టమ్ ని కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఈ మంచి కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ ఒక పాట చేసినందుకు. మరి మన తెలుగు జాతి గౌరవాన్ని యావత్ ప్రపంచానికి విజయకేతనంగా ఎగరవేసినటువంటి మన ప్రియతమ నాయకులు శ్రీ నందమూరి తారక రామారావు గారికి మరొకసారి పాదావందనాలు చేసుకుంటూ ఈ పాట మీ అందరి కోసం. ఈ పుణ్యభూమి నాదేశం పల్లవితే కార్యక్రమాన్ని ఎండ్ చేస్తున్నామండి. అయితే ఇంతవరకు మీ అందరూ ఏ కార్యక్రమం అయినా మీలాంటి ప్రేక్షకులు లేనితే హిట్ అవ్వదు. మీ ప్రేక్షకులు చక్కగా 3 రోజులుగా చక్కగా మీరందరూ కూడా ఈ కార్యక్రమాలన్నీ చూస్తూ మీరు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుని మన నరసరావుపేటని ఏదో వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోవాలని కోరుకుంటూ, అండ్ మరోసారి ఇంత లేట్ అయినా కూడా మా కార్యక్రమం అంతా చూసినందుకు ప్రేక్షకులకి, అలాగే పెద్దలందరికీ కూడా, వాళ్ళకి ఎన్నో ఇంపార్టెంట్ పనులు ఉంటాయి అయినా కూడా మా కార్యక్రమం చూశారు, థ్యాంక్ యూ సో మచ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వందే మాతరం శ్రీనివాస్ గారు అండ్ టీమ్. భూమి నాదేశం నమో నమామి, ధన్య భూమి నాదేశం సదా స్మరామి, పుణ్య భూమి నాదేశం నమో నమామి, ధన్య భూమి నాదేశం సదా స్మరామి, నన్ను నమో నమామి, అన్నపూర్ణనాదేశం సదా స్మరామి, మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం, పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, పుణ్ణు కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. నరసరావుపేట 100 సంవత్సరాల వేడుకల్ని విజయవంతం చేసినటువంటి నరసరావుపేట ప్రజలకి, అదేవిధంగా సహకరించిన అన్ని డిపార్ట్మెంట్ల వారికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలుసుకుంటూ, ఇప్పుడు మన డాక్టర్ కోడెల శివప్రసాద్ గారిని, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ గుప్తా గారిని, వైస్ చైర్పర్సన్ మీరావల్ గారిని, ఆర్డీఓ గారిని, అదేవిధంగా కమిషనర్ గారిని, అదేవిధంగా అద్దంకి ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. కరణం వెంకటేష్ గారు ఇప్పుడు ఈ కళాకారులకి డాక్టర్ కోడెల సుప్రసాద్ గారు మరియు చైర్పర్సన్ గారు వీళ్ళందరూ చిరు సత్కారం. మనం పెట్టుకున్నది శతవసంతాల వేడుకలు 3 రోజులు, కానీ 4వ రోజు కూడా కొనసాగింది. 13వ తేదీ అయిపోయింది, 14వ తేదీకి వచ్చాం. ఈ సంగీత విభావరి వందే మాతరం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా పట్టణ ప్రజలందరినీ అలరించింది. అందుకు వారికి, వారి బృందం, సంగీత వాద్యకారులందరికీ హృదయపూర్వకంగా పట్టణ ప్రజల తరఫున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను.
చెక్ చెక్. గీతా మాధురి ఉషా కూడా రావాలి. ఉషా సింహ దీపు మాళవిక ధనుంజయ అందరు ఇక్కడ రావాల్సిందిగా కూర్చున్నాం. సింహ ఉషా దీపు ధనుంజయ మాళవిక ధనుంజయ ఇప్పుడు నేషనల్ ఎంతంకి అందరూ జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాట ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్చల జలధి తరంగ తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే గాహే తవ జయ గాథ జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే జయ హే